ఈ నెల 7వ తేదీన జరిగిన దొంగతనం కేసును కుకట్పల్లి పోలీసులు ఛేదించారు. ఇంట్లో పనిచేస్తూ దొంగతనానికి పాల్పడిన బంటి చంటి కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 7 లక్షల రూపాయల విలువ చేసే వెండి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 33 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు కుకట్పల్లి పోలీసులు గుర్తించారు. అన్నపూర్ణ హోమ్ కేర్ సర్వీస్ ద్వారా శైలజ అనే మహిళ ఇంట్లో నిందితుడు కేర్ టేకర్ గా వచ్చి దొంగతనానికి పాల్పడ్డాడు. కుకట్పల్లి పరిధిలో ఉన్న వివేకానంద కాలనీలో ఉండే శైలజ అనే ఒక మహిళ ఈ నెల 7వ తారీఖు నాడు కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి దొంగతనం చేసిందని చెప్పేసి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆ శైలజ అనే మహిళ వాళ్ళ భర్తకు అనారోగ్యం ఉండడం వల్ల బోడుపల్లిలో ఉండే అన్నపూర్ణ హోమ్ కేర్ సర్వీసెస్ అనే సంస్థకు సంప్రదించి అక్కడి నుంచి ఒక తన భర్తకు సేవ చేయడానికి సపర్యలు చేయడానికి ఒక ఎంప్లాయీని పెట్టుకున్నది ఆమె. ఆ సంస్థ ద్వారా అతను ఒక 1 వీక్ పనిచేసిన తర్వాత ఈమె ఇంట్లో లేని సమయంలో 6 తారీఖు నాడు తన బంగారు వస్తువులు వెండి వస్తువులు ఇవి బీరువాలో పెట్టుకొని బయటికి యోగాకి వెళ్ళింది. అదే అదనంగా ఆ ఇంట్లో తన భర్తకు సేవలు అందించేటటువంటి బంటి చంటి కుమార్ అనే ఒక వ్యక్తి అటు నగలను వస్తువులను దొంగిలించుకొని పారిపోవడం జరిగింది. ఇతనికి సంబంధించినటువంటి వివరాలను ఆధారం చేసుకొని అతన్ని పట్టుకోవడానికి మా కుకట్పల్లి పోలీసులు ఒక టీమ్గా ఏర్పడి అతని నుంచి గాలిస్తే ఈరోజు అతను భాగ్యనగర్ కాలనీలో తిరిగి తారసపడ్డాడు. అతన్ని పట్టుకోవడం వల్ల అతని ఆ రోజు దొంగిలించిన వస్తువుల్లో దాదాపు 12 తులాల బంగారు వస్తువులు 1 కిలో వెండి సామాన్లు అతని నుంచి ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది, రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇతని గురించి విచారిస్తే ఇతని మీద రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మీర్పేట కానీ చైతన్యపురి సరూనగర్ ఈ ఏరియాలో దాదాపు 33 కేసులు దొంగతనంలో ఇతను పాల్పడి గతంలో జైలుకు వెళ్ళొచ్చినట్టు తెలుస్తున్నది. ఇతని మీద వీడియాక్ట్లో కూడా జైలు పోయొచ్చుండు. ఇతడు మరి ఎలాంటి వివరాలు సేకరించకుండానే ఈ అన్నపూర్ణ హోమ్ కేర్ వాళ్ళు ఇతన్ని డ్యూటీలో పెట్టుకోవడం వల్ల మరి ఇతడు మళ్ళీ దొంగతనం పాల్పడడం జరిగింది. ఇతని మీద మరి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడము మళ్ళీ తిరిగి పీడియాక్లో పెట్టడం జరుగుతుంది.